ఇలా కళ్ళు లేకపోయినా ఈ ఇంట్లో ఏ మూలన ఏముందో నేను చెప్పగలను సార్. కానీ మీరు తెచ్చిపెట్టిన కళ్ళతో ఈ ఇంటిని చూడగలను కానీ ఈ ఇంట్లో మా అమ్మని ఎప్పటికీ చూడలేను కదా సార్. అలాంటప్పుడు మళ్ళీ ఎంత పాదగా ఉంటుందని ఎలా చెప్తున్నారు సార్? మీ బాధ నాకు అర్థం అవుతుంది సార్, కానీ నా కోసం మీకు అర్థం కావట్లేదు. నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను సార్, న్యాయంగా బ్రతకాలనుకున్నాను సార్. మా అమ్మ నన్ను కల సార్, అది మా అమ్మ నన్ను కల. అలాంటి వాళ్ళ కళని మా అమ్మ చావుని డబ్బు కమ్మేస్తే నా బ్రతుక్కి అర్థమే ఉంటుంది సార్. ఐఏఎస్ హోదాలో సమాజాన్ని న్యాయంగా నడిపిద్దాం అనుకున్నాను సార్, అదృష్టం లేదు. కనీసం నన్నైనా న్యాయంగా బ్రతకనివ్వండి సార్. మీరిచ్చే ఆఫర్ని యాక్సెప్ట్ చేసి లంచగొండిని చేయకండి సార్, ప్లీజ్. అంటే ఏంటి అసలు? పాపం పోనీ ఇలే అని జాలి చూపిస్తుంటే ఏంటి పెద్ద ఉపద్ఘాతం ఇస్తున్నావు? దాము ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా, ప్లీజ్. లేకపోతే ఏంటి చంద్ర, జరిగింది యాక్సిడెంట్, హత్య కాదు. కాబట్టి అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, కానీ వాంటెడ్ గా చేసిందని ప్రూవ్ చేయలేరు వీళ్ళు. అయినా మనం పాపం కదా అనుకుని ఎంతైనా ప్రాణం పోయింది మన ఇంటి మనిషి చేతుల్లోనే కదా అని రాయబారానికి వస్తే ఏంటి ఈ అబ్బాయి ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడు? మేడం ప్లీజ్ మీరు ఆవేశపడకండి, ఇరువైపుల వాదన సమంజసంగానే ఉంది. ఎవరి నిర్ణయం వాళ్ళది, అది వాళ్ళకే వదిలేయాలి. నేను చెప్పు చూశాను, కానీ వాళ్ళ న్యాయమే కావాలని కోరుకుంటున్నారు. అయితే సరే, ఆ దారిలోనే వెళ్దాం. అప్పుడు బ్రతకడానికి కూడా ఏమీ మిగలదు, అడుక్కోవడమే. అడుక్కున్న తప్పులేదు దమయంతి గారు, కానీ కన్నతల్లి చావుకి బదులు డబ్బులడికి తీసుకోవడం అంత దరిద్రం ఇంకొకటి ఉండదు. అంత నీచుడిని నేనైతే కాదు. మీరు వెళ్ళిరండి, కోర్టులో కలుద్దాం. సింధు నువ్వేనా చెప్పమ్మా, విన్నీ ఆడపిల్ల కోర్టు మెట్లెక్కితే తన ఫ్యూచర్ స్మైల్ అవుతుంది. మావయ్య పాప నిద్రపోతుంది, ఇక్కడ వాతావరణం పాపకి అంతగా పడదు. మీరు త్వరగా ఇంటికి వెళ్తే మంచిది. ఎంత కృతజ్ఞత చూపించావే, సూపర్ అసలా. నీలాంటి వాళ్ళు ఉండాల్సిందే సింధు, లేకపోతే నాలాంటి అమాయకురాళ్ళు ఎలా మోసపోతారు? సింధు తప్పేం లేదు, నువ్వు మాట్లాడుకో, నీతో డిస్కషన్ అయిపోయింది. ఎంత మోసం చేశావే, టైం చూసుకొని విన్ని నిందులో ఇరికించాలని చూస్తున్నావు కదా? ఎందుకే ఇదంతా? యశ్ విన్నీని పెళ్లి చేసుకోకూడదనే కదా? సరే అయితే నేను చూస్తా మీరు ఎలా విన్నీకి శిక్ష వేయిస్తారో. వెళ్దాం, మీరనుకున్నట్టుగానే కోర్టుకి వెళ్దాం, అక్కడే తెలుసుకుందాం. రాచంద్ర Thank you.
సరే నేను వెళ్ళొస్తాను. సింధు, యశ్ నీ విషయం ఇంట్లో చెప్పేసి ఉంటాడంటావా? చెప్పేసి ఉండాల్సింది సింధు. శశాంక్, డిన్నర్కి ఏం చేయను? ఇడ్లీ పెట్టినా దోశ వేనా? ఊరుకోమా, ఊరుకోవే. ఏం కాదు విన్నీ, వదలరు వాళ్ళు నన్ను, వదలరు. నాకు శిక్ష వేయించేదాకా ఆ సింధు నిద్రపోదు. కోర్టులో శిక్ష పడ్డాక నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టే కదా. నేను బ్రతికి వేస్ట్ కదా, వేస్టే కదా. భయపడ, మాకే ఊరుకో. లేదు, నేను కోర్టుకు వెళ్ళను, నేను అలా బ్రతకలేను. దానికన్నా చావడం నయం, చచ్చిపోతారు. విన్నీ, మా మాట విను. విన్నీ, తలుపు తీపే. పిచ్చి పట్టిందా నీకు? విన్నీ, తలుపు తీపే. నీకేం కాదే, మేమందరం ఉన్నాం కదా. విన్నీ, నా మాట విను. నిన్ను కోర్టుకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది. ప్లీజ్ విన్నీ, తలుపు ఓపెన్ ది డోర్. నువ్వు ఏ తప్పు చేయలేదే. చేయకపోయినా ఆ సింధు వదలదా అండి. మనం తప్పు చేయలేదన్న ధైర్యంతో కోర్టుకు వెళ్ళిన సింధు ఆ టైంకి ఏదో ఒకటి చేసి నన్ను ఇరికిస్తుందా అండి. బావని నన్ను విడదీసి తను బావని సొంతం చేసుకుంటుంది. ఇదంతా నీ ఊహ విన్నీ, నీ అర్థం లేని భయం. అలా ఏం జరగదు. అయినా ఈ మెంటల్ ఆలోచనలు ఏంటి నీకు? అది మెంటల్ కాదు, దాని మెంటల్ కండిషన్ ని వాడుకొని ఆడుకుంటుంది ఆ సింధు. చూడు రాసులా ఎలా వణుకుతుందో. తప్పు చేయలేదని తనకే తెలుసు, అయినా భయపడుతుందంటే ఆ సింధు ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతుందో అర్థం చేసుకో. ఏం చేస్తే విన్నీ కొమిలిపోతుందో ఆ సింధుకి తెలుసు, అందుకే దాని తెలివితో దీని మైండ్ ని డిస్టర్బ్ చేస్తోంది. కానీ ఒక్క విషయం చెప్ప సింధుకి, కోర్టుకి వెళ్తాం, కొట్లాడతాం, గెలవడానికి ట్రై చేస్తాం. కానీ ఇప్పుడే చెప్తున్నాను, ఆ రోజుకి సింధు ఏదైనా తప్పుడు సాక్ష్యం సృష్టించి విన్నీని శిక్షించాలని చూసిందో మామూలుగా ఉండదు అసలు. నేను విన్నీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, బంధాలు బంధుత్వాలు అన్ని దాటుకుని వెళ్తాను. ఆ సింధు అంత చూస్తాను, చెప్పు దానికి. Love you, Sindhu. Forever, ever, and ever. అవును సింధు, ముందు మీ అమ్మ నాన్నకు చెప్దామా, మా అమ్మ నాన్నకు చెప్దామా, లేకపోతే అందరికి ఒకేసారి చెప్దామా?
అందరికీ ఒకేసారి చెప్దాం యష్. ఓకే పద. ఇలా జరగడానికి వీల్లేదు. విన్ని తప్పు చేసినా అది ప్రూవ్ అయితే సింధు కావాలని చేసిందని అమ్మ అనుకుంటుంది. బా చెప్పినట్టు విన్నీకి శిక్ష పడడం కన్నా శశాంక్కి లైఫ్లో ఒక సెటిల్మెంట్ చేయడమే మంచిదవుతుంది. సో కేసు కోర్టు వరకు వెళ్ళదు. సింధు గనక విన్నీని క్షమిస్తే అమ్మ దృష్టిలో సింధు మీద కోపం తగ్గుతుంది. అప్పుడు మా పెళ్లి విషయం చెప్పినా అమ్మ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే అమ్మ మా కలయికకు ఒప్పుకోదు. సో సింధుని నేనే కన్విన్స్ చేయాలి. సొల్యూషన్ ఇదే అని చెప్పాలి, ఒప్పించాలి. అమ్మలో నీ మీద ద్వేషం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది సింధు. నువ్వు విన్నీ మీద కోపంతోనే కావాలని ఇదంతా చేస్తున్నావని నమ్ముతుంది. నాన్న మాట కూడా వినట్లేదు. నేను మాట్లాడితే నీకేంట్రా అంత అక్కరా అంటుంది. అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. పోనీ తెగించి నిజం చెప్దాము అంటే ఇప్పుడున్న పరిస్థితికి అమ్మ నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందన్న నమ్మకం లేదు. చాలా టెన్షన్గా ఉంది సింధు. అసలు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మీ నాన్నగారితో చెప్పుండాల్సింది బ్రో. వినదు శశాంక్. ఆయన మీద కూడా కోపం పెంచుకుంటుంది. ఎందుకంటే విన్ని తప్పు చేయలేదు అని బలంగా నమ్ముతుంది. విన్నీ కావాలనే చేసిందంటావా సింధు? నాకు అర్థం కాలేదు యష్. ఐ మీన్ విన్నీలో అంత పగుందంటావా? ఈ మాట నువ్వు అడుగుతున్నావా బ్రో? నీకు తెలీదా విన్నీ ఏంటో? ఆ రోజు నన్ను ఎలా బుక్ చేసిందో చూసావా? నా కెరీర్ మొత్తం స్పాయిల్ చేయాలని చూసింది బ్రో. ఇప్పుడు లైఫ్ అంతా స్పాయిల్ చేసేసింది. శశాంక్ ప్లీజ్ రిలాక్స్. ఏంటి యష్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగితే అది జరిగింది, చూసుకుందాం. విన్నీ నేరం చేసిందని ప్రూవ్ అయ్యిందనుకో, అత్తే నన్ను అర్థం చేసుకుంటుంది. సిచ్యుయేషన్ ఇప్పుడు అలా లేదు సింధు. అమ్మ నువ్వే విన్నీని జైలుకి పంపించడానికి ప్లాన్ చేసావనుకుంటుంది. శిక్ష పడ్డానికి విన్నీ చేసిన నేరానికి కాదు, నువ్వు వేసిన స్కెచ్ అనుకుంటుంది. ఆల్రెడీ ఆ మాట అనేసింది కూడా. దానికి మనమేమి చేయలేం యష్. అత్త అంత గుడ్డిగా విన్నీని నమ్మితే తనకే నష్టం. ప్రో, విన్నీకి శిక్ష పడటం ఖాయం. అప్పుడు నేను సింధు కలవడం కూడా అసంభవం. ఏంటి, ఏమన్నావు? అవును సింధు, అమ్మ మనం కలవడానికి ఒప్పుకోదు. నువ్వెప్పుడు అమ్మ పర్మిషన్ గురించి ఆలోచించడం మొదలు పెట్టావు యష్? నన్ను భార్యగా ఒప్పుకోవాల్సింది నువ్వు. అత్త నిర్ణయంతో మనకేం పని? అంటే విన్ని కోసం
మనం విడిపోయి బ్రతకాలా? అందరం కలిసి బతకాల్సిందు, అదే నా బాధ. మరి దానికి ఏం చేయాలో ఆలోచించు బ్రో. మేం చేయడానికి ఏం లేదు బ్రో. చేసేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నువ్వే సింధుని నన్ను ఒకటి చేయగలవు. ఈ కేస్ వాపస్ తీసుకోవాలి. అంతే కదా యష్? ఎగ్జాక్ట్లీ సింధు, నా మనసులో మాట అర్థం చేసుకున్నావు. ఐ లవ్ యూ సింధు. ఏమైంది రెయిన్బో? నీ హగ్లో స్వార్థం కనిపించింది యష్, అందుకే తోసేసా. స్వార్థమా? చచ్చా, తప్పుగా అర్థం చేసుకున్నావు సింధు. ఇందులో నా స్వార్థం ఏం లేదు. మనందరి మంచి ఉంది సింధు. మంచా? మంచి ఎక్కడుంది బ్రో? నేరాన్ని పక్కదో పట్టించి న్యాయాన్ని కప్పెట్టి నీ మర్దల్ని కాపాడటం ఎంతవరకు మంచి అవుతుంది బ్రో? విన్నీకి శిక్ష వేయడంలో మాత్రం మనకి జరిగే మంచే ఉంది బ్రో. ఒక్కసారి ఆలోచించు. నాకు ఇలా చెప్పడం బాధగానే ఉంది, కానీ మీరు కోర్టుకెళ్తే మాత్రం సింధు నేను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా యష్? అంటే ఇప్పుడు శశాంక్ మనం కలము అన్న భయంతో అతను కాంప్రమైజ్ అయ్యి ఈజీగా విత్డ్రా చేసుకోవాలి. విన్ని నేరం చేసి కూడా బయట సంతోషంగా తిరగాలి. శశాంక్ మాత్రం అన్యాయానికి గురై అనుక్షణం చస్తూ బ్రతకాలి. ఇదే నన్ను కావాల్సింది. ఇది నీ మాట లేక మీ అమ్మ చెప్పి పంపించిందా? సింధు, పిచ్చి పిచ్చిగా వాక్కు. అమ్మే నన్ను పంపించలేదు. అమ్మ అసలు నీతో మాట్లాడటమే వద్దని చెప్పింది, కానీ నేనే నిన్ను శశాంక్ని కాంప్రమైజ్ చేయొచ్చన్న నమ్మకంతో వచ్చాను. ఇది చాలా దారుణం బ్రో. నువ్వు కూడా మా బాధను అర్థం చేసుకోకపోతే ఎలా బ్రో? చనిపోయింది మా అమ్మ బ్రో. పోయిన వాళ్ళు తిరిగి రారు కదా శశాంక్, ఇప్పుడు పోరాడి లాభం ఏముంది? ఉన్న మనమైనా సంతోషంగా ఉండాలని కదా ఆలోచించాలి. ఇకపై లైఫ్ మనది, మనం కదా సంతోషంగా ఉండాలి. యష్ ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఇలా మాట్లాడుతుంటే మనసుకి కష్టంగా ఉంది యష్. ప్లీజ్ వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు సింధు ఇంత మొండితనం? మనం కలిసి బతకాలని డిసైడ్ అయ్యాం కదా, ఎవరు కష్టపడకుండా ఉండాలనుకున్నాం కదా. కానీ శశాంక్ ని కష్టపడమని చెప్తున్నావు కదా. శశాంక్ కి మనం ఏ లోటు రాకుండా చూసుకుందాం సింధు. తనని మన ఫ్యామిలీ మెంబర్లా చూసుకుందాం. అమ్మ లేని లోటుని మా అమ్మ తీరుస్తుంది సింధు. శశాంక్ కి మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. చాలా బాగుంది బ్రో. మా అమ్మని హత్య చేసిన విన్నీ ఉన్న ఇంట్లో మీరు న్యాయాన్ని సమాధి చేసి నాకున్న మా అమ్మ ప్రేమని చంపుకొని మీ మీద ఆధారపడి బ్రతకాలి అంతగాను అనేది? అలా ఎందుకు అనుకుంటున్నావు శశాంక్?
ఒకప్పుడు సింధుని మీరు ఆదరించారా లేదా? ఆ రోజు సింధు సమస్యల్లో లేదా? ఇది అంతే అనుకోవచ్చు కదా? ఆ రోజు నేను ఎవరిని కోల్పోయి వెళ్ళలేదు యశ్. ఈరోజు శశాంక్ తనకున్నవన్నీ కోల్పోయాడు. లైఫ్ మీద హోప్ లేకుండా ఉన్నాడు. ఆ హోప్ మనం కలిగిద్దాం సింధు. ప్రో ప్లీజ్, నువ్వు ఈ విషయంలో ఎన్ని చెప్పినా నేను వినను. విన్నీకి శిక్ష పడాల్సిందే. దానివల్ల సింధుకి నీకు డిస్టర్బెన్స్ రావటం నాకు ఇష్టం లేదు. కావాలంటే సింధును తీసుకెళ్ళిపో. సింధు ఒప్పుకున్నా నేను ఒప్పుకోలేదని చెప్పు. సింధు తప్పేం లేదని చెప్పు. అంతేగాని నేను మాత్రం మూర్ఖంగా మాట్లాడకు శశాంక్. యెస్, మరి లేకపోతే ఏంటి సింధు? పరిస్థితిని అర్థం చేసుకోడా? నువ్వు అతన్ని ప్రోవోక్ చేసావని అమ్మ నమ్ముతుంది. అలాంటిది సింధు తప్పేం లేదు నాదే నిర్ణయం అంటే అమ్మ నమ్ముతుందా? కళ్ళు పోయినా బ్రెయిన్ తో ఆలోచించాలి కదా. యెస్ ప్లీజ్. మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సారీ 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 బ్రో, ఏదో అనుకోకుండా వచ్చేసింది. ఈ మాట అనుకోకుండా వచ్చింది బ్రో, కానీ నువ్వు మాత్రం నా ఆత్మాభిమానాన్ని చంపేసుకోమని చెప్పడానికి వచ్చావు. అవునా? ఎప్పుడు ఎప్పుడు ఇంతే? నా లైఫ్లో నేను తగ్గిన ప్రతిసారి అవమానమే. ఆ రోజు ఈవిడ, ఈరోజు ఈయన గారు. శనిలా పట్టి పీడిస్తున్నారు కదా బాస్. నువ్వు అతన్ని హర్ట్ చేస్తున్నావు. మరేం చేయను? అతని పంతం వల్ల, నీ పిచ్చి వల్ల మనం కలవడానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళమ్మ చావు నా చావుకు వచ్చింది.